हाई फ्रेंड्स वेलकम टू हिस्ट्री वर्ल्ड तेलुगु इंतक मुंदु वीडियो लो नॉर्थ मैथालजी यग्ग्रासिल विश्ववृक्षं गुरिंचि तेलुसुकुन्नाम आ वीडियो चूडकपोते लास्ट लो एंड स्क्रीन लो इस्तानु चूडंडि ई वीडियो लो नॉर्थ पुराणं प्रकारं सृष्टि अंटे प्रपंचं एला तयारैंदो तेलुसुकुंदाम अंतकंटे मुंदु मीरु मन चानल नि सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि इक टापिक लोकि वस्ते सृष्टि पुट्टक मुंदु केवलं चीकटि आवहिंचि खाली स्थलं मात्रमे उंडेदि दीन्ने गिनुंगग अनेवारु ई गिनुंगग उत्तर निफ्लहिम अने मंचु प्रदेशंलो उंटुंदि इदि चीकटि इंका चल्लनि प्रदेशं अलागे दक्षिणंलो मस्फल्हिम अने प्रदेशं उंदि इदि अग्निभूमि इंदुलो लावा पोग इंका सत्तर अने राक्षसुडु उंटारु अप्पुडु मस्फल्हिम नुंडि लावा शून्य प्रदेशमैन గినుంగ గ్యాప్ లోకి ప్రవేశించింది ఆ దగ్గర ఉన్న నిఫ్లహిమ్ లో ఉన్న మంచు ఆ వేడికి బిందువులుగా మారడం ప్రారంభించింది ఆ బిందువులన్నీ కలిసి ఒక పెద్ద జోతన్ అంటే జైంట్ గా మారాయి ఈ జైంట్ ను యమిర్ అని పిలుస్తారు ఈ యమిర్ నిద్రలో ఉన్నప్పుడు చెమట పట్టడం వల్ల ఆ చెమట చుక్కల నుండి మరో రెండు జైంట్లు పుట్టాయి వీరే మొట్టమొదటి జైంట్స్ వంశం ఈ జైంట్ పిల్లలకు అక్కడ ఉండే పెద్ద ఆవు అయిన అడుమ్ల పాలు ఇచ్చేది ఒక రోజు అడుమ్ల ఉప్పగా ఉండే మంచు మొక్కను నాకుతుండగా కొంత జుట్టు బయటికి వచ్చింది రెండో రోజు నాకగా తల బయటపడింది మూడో రోజు నాకుతుండగా మొత్తం శరీరం బయటపడింది ఇలా మంచురాజు నుండి బయటకు వచ్చిన దేవుళ్ళలో మొదటివాడు పూరి బూరి ఆ తర్వాత అతని భార్య బెస్ట్ల వీరికి ముగ్గురు కుమారులు పుట్టారు మొదటివాడు ఓడిన్ రెండో వాడు విలి మూడో వాడు వే ఓడిన్ తన సోదరులతో కలిసి జైంట్ల మీదకి యుద్ధానికి వెళ్ళాడు దీనికి కారణం ఆ రాక్షసులు దేవుళ్ళ కంటే ఎక్కువ సంఖ్యలో ఉండటం ఇక ఈ జైంట్లు పొట్టకుండా ఉండాలంటే అతిపెద్ద రాక్షసుడైన యమిర్ను చంపాలి ముగ్గురు సోదరులు అతనిపై దాడి చేయడానికి ముందు యమిర్ నిద్రపోయే వరకు వేచి ఉన్నారు అదును చూసి ఈ ముగ్గురు యమిర్పై దాడి చేశారు భయంకరమైన యుద్ధం జరిగింది ఎలాగోలా వారు తమ బలాన్ని ఉపయోగించి యమిర్ను చంపగలిగారు యమిర్ రక్తం శరీరంలో నుండి సునామీలా బయటకు వచ్చింది ఆ రక్తంలో రాక్షసులందరూ కొట్టుకుపోయారు కేవలం ఇద్దరు మాత్రమే తప్పించుకోగలిగారు బెర్గిల్మీర్ అతని భార్య నిఫ్లహీమ్లోని పొగమంచు భూమిలో తలదాచుకొని మళ్ళీ జైంట్ వంశాన్ని అభివృద్ధి చేశారు నార్స్ పురాణం ప్రకారం యమిర్ అవశేషాల నుండి ప్రపంచం పుట్టిందని ఉంటుంది విశ్వంలో ఖాళీ ప్రదేశమైన గినుంగ గ్యాప్ మధ్యలోకి యమిర్ అవశేషాలని ఓడిన్ లివీ వేలు లాగారు ఆ అవశేషాలతో ప్రపంచాన్ని సృష్టించారు రక్తం మహాసముద్రం నదులు ఇంకా సరస్సుల్లా మారింది మాంసం భూమిగా మారింది ఎముకలు పర్వతాలుగా మారాయి దంతాలు రాళ్లుగా మారాయి జుట్టు గడ్డి చెట్లుగా మారింది వెంట్రుగలు మిడ్గార్డ్గా మారింది ఓడిన్ వెలివేలు యమిర్ మెదడును గాల్లోకి విసిరారు అది మేఘంగా మారింది పుర్రె ఆకాశంలా మారింది పుర్రె ప్రపంచాన్ని కప్పి ఉంచే మోత అయింది మస్ఫల్హిమ్ నుండి కొన్ని నిప్పు కణికలను పుర్రెల్లోకి విసిరారు అవి రాత్రిపూట ప్రకాశించే నక్షత్రాలు అయ్యాయి ఓడిన్ ఇడావోల్ మైదానంలో యాస్గార్డ్ను నిర్మించాడు ఇది దేవతల నివాసం యాస్గార్డ్ నుండి చాలా దూరంలో జోతన్హైమ్ అనే ప్రదేశంలో జైంట్లు నివసించడానికి దేవుళ్ళు అనుమతించారు ఓడిన్ ఇంకా అతని సోదరులు సముద్రం ఒడ్డు నడుస్తుండగా రెండు చెట్లను కనుగొన్నారు ఒకటి బూడిద్ చెట్టు ఇంకోటి వాల్మ్ చెట్టు ఓడిన్ ఆత్మను జీవితాన్ని ఆ చెట్లకు ఇచ్చాడు వి వారికి కదలికలను మనసును ఇచ్చాడు విలి వారికి ఆకారం మాటలు భావాలు ఇంకా ఐదు ఇంద్రియాలను ఇచ్చాడు ఈ విధంగా నార్స్ పురాణంలో ప్రపంచం అనేది సృష్టించబడింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్